హాయ్ ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఏదైతే 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చిందో దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి మనకు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ COVID-19 కారణంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తున్నామని అఫీషియల్గా మెయిల్స్ అయితే అందరికీ రావడం జరిగింది. మనకి మెయిల్ అయితే 13:42 మెయిల్ అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తిగా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐల కోసం మాత్రమే. ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐటీఐలు ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ ఎవరైనా చేసి మీ ట్రేడ్ థీరీ మీద నాలెడ్జ్ కనుక తక్కువగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా మీకు ట్రేడ్ థీరీ మీద నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలరు. సో ఫ్రెండ్స్, మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాసెస్ అని మన యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఫిట్టర్ 2 సంవత్సరాల సబ్జెక్టు నిమీ బుక్స్ ప్రకారం మీకు బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, 2 సంవత్సరాల సిలబస్ కూడా. సో ఫ్రెండ్స్, దీనివల్ల మీ ట్రేడ్ థీరీ మీద మీకు మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫిట్టర్ ఎలక్ట్రికల్ వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు స్టోర్ అనే ఆప్షన్ ఒకసారి విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే అఫీషియల్గా మెయిల్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావడం జరిగిందో అది COVID-19 కారణంగా మనకి 27/1/2022 నుంచి 2/2/2022 వరకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో ఇది కోవిడ్ కేసెస్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. పూర్తి వివరాలకి ఆర్ఆర్సీ వెబ్సైట్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లింక్ కూడా ఉంది, లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని జూమ్ చేసి చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, 5985 మందికి కూడా ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి 27/1/2022 నుంచి 2/2/2022 వరకు మనకి సౌత్ సెంట్రల్ది హైదరాబాద్ బెజ్వాడ వెన్యూ వన్లోను, అలాగే మనకి గుంటూరు నాందేడు గుంతపల్లిలోని మనకి వెన్యూ టూలోని మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావడం జరిగింది. కానీ అక్కడ కోవిడ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్న కారణం చేత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రస్తుతానికి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అది ఎప్పటికల్లా మళ్ళీ అనౌన్స్ చేస్తారనేది రెగ్యులర్గా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు అప్డేట్ చేయమని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దాని నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో వెంటనే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ఎప్పుడు ఉండొచ్చు అనేది అయితే కోవిడ్ కేసెస్ అనేవి కొంచెం కంట్రోల్లోకి వచ్చేంతవరకు మనం ఏమి చెప్పలేమన్నమాట. అందువల్ల రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను చెక్ చేస్తూ ఉంటాను, ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అప్డేట్ అవ్వడానికి మన ఛానల్ అనేది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్.